शुक्लांबरधरं विष्णुं शशिवर्धनं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञ उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण निहान्, ऐस्ट्रो न्यूमरालजी। अंदर एला उन्नारु? ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కొన్ని కొన్ని రాశులకు నేను చెప్తున్నటువంటి ఒక మూడు రాశులకండి అద్భుతమైనటువంటి యోగం అండి 2023 అద్భుతమైనటువంటి యోగం వరకు బాగుపడే టైం అనేది వచ్చేసిందండి. కానీ నేను చెప్తున్నటువంటి కొన్ని విషయాలలో జాగ్రత్త వహిస్తే మీ అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్త వహించండి. ఇప్పుడు నేను ఒక సింపుల్గా ఒక విషయం చెప్తానండి. ఒక పిల్లోడు నా దగ్గర హిమాయత్ నగర్కి వచ్చినప్పుడు, ఇది అంటే నేను హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ ఇచ్చినప్పుడు అక్కడికి వచ్చేవారండి. ముఖ్యంగా నేను అపాయింట్మెంట్స్ తీసివేయడానికి కూడా కారణం కూడా నేను చెప్తానండి. ఈరోజు నేను ప్రతిరోజు 30 అపాయింట్మెంట్స్ ఇచ్చేవాడిని, 25 to 30 మాత్రమే. 30 అయితే మన ఆఫీస్ అడ్రస్ తెలుసుకొని వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ నిలబడేవారండి. నేను 25 మందికి చూసేదానికి ఒక రోజు మొత్తం తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని నేను గమనించుకొని ఒక్కొక్కరికి కొంత టైం ఎక్కువ తీసుకుంటానండి. పెద్ద మొత్తంలో టైం ఎక్కువ తీసుకుంటాను. తీసుకొని జాతకాన్ని పరిశీలన చేసి ఇచ్చే వరకు విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ అండి. చాలామంది దూరం దూరం నుండి వచ్చారు, చిన్నపిల్లలను పట్టుకొని వచ్చారు. ఇక్కడ కింద బండ్లు పెట్టడానికి ట్రాఫిక్ జామ్ అయితే అపార్ట్మెంట్ ఓనర్ వేసి, సార్ మీ ద్వారా లిఫ్ట్ ఊకే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది సార్, పవర్ వాటర్ బిల్లు పోతుంది, అంత డిస్టర్బెన్స్ ఉంది, అసలు ట్రాఫిక్, ఆ ఉన్న వాళ్ళు ఆ ఓనర్స్ కంప్లైంట్ చేసేవారు. ఇదంతా తెలియని తీసేసాను మొత్తం అపాయింట్మెంట్స్ అన్న మొత్తం తీసిపడేశాను. ఇంటికాడ కూర్చొని 45 రోజులు పడుతుందండి. మీకు ఆఫీస్ వాళ్ళు చెప్తే 30 రోజులు చెప్పొచ్చు, కానీ 40-45 రోజులు పడుతుంది ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు నాన్ని కలిసేయడానికి. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఒక పిల్లోడు ఆ టైంలో నా దగ్గరకు వచ్చినప్పుడు, మెయిన్గా అతను చెప్పే అతను నా దగ్గర కరెక్షన్ తీసుకున్నప్పుడు అతనికి చెప్పాను, సార్ నేను ఏది చేసినా నాకు సక్సెస్ అనేది లేదు, ఫెయిల్యూర్ అవుతున్నాను. చదవరా అంటే చదువుతున్నాను సార్, కానీ ఏమాత్రం నాకు డెవలప్మెంట్ లేదు. అసలే నేను ఇంటర్లో క్లాస్ ఫస్ట్, డిగ్రీలో క్లాస్ ఫస్ట్, ఇంటర్లో క్లాస్ ఫస్ట్, 10వ తరగతిలో బాగా చదివాను, అసలు ఎక్కడ పోతుంది చదువు అని నాకు అర్థం కావట్లేదు అని. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే, నేను అశోక్ నగర్లో ఉంటున్నాను. ఎంతమంది ఎట్లా ఉంటున్నావు అంటే, హాస్టల్లో ఉంటున్నావు, ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాను సార్ అని చెప్పాను. ఎంతమంది ఉన్నారు రూమ్లో అంటే, 4 అన్నారు. నీతో 4 లేదంటే నీతో 5 అవుతున్నారంటే, నాతోనే 4 వేసేస్తారని చెప్పాను. నేను ఒక విషయం చెప్తాను, నీకు ఒక 1 ఇయర్లో జాబ్ వచ్చేటట్టు చేస్తాను, నీకు ఒక 1 ఇయర్లో జాబ్ వచ్చేటట్టు చేస్తాను. ఫస్ట్ ఆ రూమ్ షిఫ్ట్ చేయను. షిఫ్ట్ చేసి ఎక్కడైనా హాస్టల్ ఉంటుంటాయి, హాస్టల్స్ ఉంటాయి కదా, హాస్టల్స్లో ఉండేసి ఇండివిజువల్ రూమ్లో ఉండకు, నువ్వు హాస్టల్స్లో ఉండేయని చెప్పి. అదెందుకు సార్, నేను 2-3 ఇయర్స్ నుండి దీనిలోనే ఉంటున్నాను, ఫెసిలిటీ బాగున్నది, మంచిగా పెంట్ హౌస్ ఉంటుంది, పైన కొంచెం బాగుంటుందనే ఉండే ఉద్దేశంతో ఉన్నా, బయట నాకు ఫుడ్ సరిగా పడదు సార్, నాకు తినడానికి మరి ఫుడ్ సరిపోదు, నాకు తినడానికి లేదు, నాకు వాటర్ పడే ఇవంటే నా నేను ఏం చెప్పలేను. ఇంకా నీకు నువ్వు వచ్చింది దేనికి, ఇక్కడికి వచ్చింది హైదరాబాద్కి వచ్చింది దేనికి, ఒకసారి చెప్పేసి అని చెప్పి. నువ్వు వచ్చింది హైదరాబాద్కి వచ్చి జాబ్ గురించే కదా, నీకు జాబ్ రావాలి చదువుకు ప్రిపేర్ అవ్వడానికి కదా. మరి నేను చెప్పినట్టు చేసి ఒక 6 నెలలు సంవత్సరం దానికి కష్టపడు, నువ్వు హాస్టల్లో ఉండు, జాబ్ వస్తుంది నీకు అని చెప్పాను డైరెక్ట్. నేను గవలేసి తారపత్రాలు చూశాను. అలా ఎందుకు సార్, నేను ఇక్కడే కూర్చొని కష్టపడి చదువుతానంటే నీ కష్టానికి పని చేయదు, నువ్వు హాస్టల్కి వెళ్ళాల్సిందే అని చెప్పాను. ఇప్పుడు ఒక విషయం అండి, నేను చెప్పేది 4 ఉన్నారు, అది రాహువు సంఖ్య, అది ఇతని జాతకానికి సరిపోదు. అది ఈ రాహువు ఇతని జాతకంలో నీచ యోగం పొంది ఉన్నాడు, నీచబడి ఉన్నాడు. ఇది పని చేయదు అసలే. ఇప్పుడు ఒక విషయం అండి, నీకు డ్రింక్ అలవాట్లేదు, నీకు డ్రింక్ అనేది అలవాట్లేదండి, మద్యం అనేది నీకు అలవాట్లేదు, సిగరెట్ స్మోకింగ్ చేయవు, పాన్ తీసుకోవు, గుట్కాలు తినవు, ఏది లేదు. ఒక 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళ అందరికి అలవాట్లు ఉన్నాయి, డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు, పాన్ తింటాడు, సిగరెట్ తాగుతాడు, అన్నీ కంప్లీట్గా వాడికి లేని అలవాట్లేదండి. ఈ వ్యక్తిని తీసుకుపోయి దాన్ని వేసేయి. కరెక్ట్ ఒక 6 నెలల తర్వాత వాళ్ళకున్న అలవాట్లు ఇతనికి వచ్చేస్తాయి. ఈవెన్ ఒక 4 అలవాట్లు కనీసం 2 అయినా కొట్టేస్తాడు, 2 అలవాట్లు అయినా వచ్చేస్తాయి.
వాళ్ళ మైండ్ సెట్ ఉంటుందో, మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో ఈ పిల్లవాడి మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది, సేమ్ టు సేమ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక ఒక పది పదిహేను ఎండుకర్రలు వెలిగించాము, ఒక పచ్చికర్ర తీసుకుపోయి దానిలో వేసేయండి, అది కూడా ఖాళీ భస్మం అయిపోతుంది, బూడిదైపోతుంది. ఎందుకంటే దాని రేషియో ఎక్కువగా ఉంది, ఎండుకర్రల రేషియో ఎక్కువగా ఉంది, పచ్చికర్ర ఈజీగా దానిలో కాలిపోతుంది. అదే ఒక పది మంది మంచివాళ్ళు ఉన్న కాడ ఒక చెడ్డవాడిని తీసుకొచ్చి దానిలో వేయండి, వాడు మంచివాడు అయిపోతాడు ఖచ్చితంగా, 100% 100% నిజం అండి. ఆ చెడ్డవాడు కూడా మంచివాడు అయిపోతాడు ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, పదే పదే నేను మీకు పదే పదే చెప్పేది ఒకటి, మీ పేరులో మన జీవితం ఇక్కడ ఎట్లా ఉందో మీ పేరులో కూడా అక్షర బలం అనేది ఒకటి ఉంటుంది. అక్షర బలంలో నెగిటివ్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, పాజిటివ్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి. పాజిటివ్ను పెంచినట్టయితే, నెగిటివ్ తక్కువ చేసినట్టయితే ఏమవుతుందండి, మీ జీవితం బాగుపడుతుందండి. నేను ఎంతమందికి చెప్పానండి, కొన్ని లక్షల మందికి చెప్పాను, ఎవరైనా దీన్ని అర్థం చేసుకుంటున్నారా, ఎట్టి పరిస్థితుల్లో అర్థం చేసుకోరు. ఇంతకంటే గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, పెద్ద న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళాను, ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళాను, గొప్ప పండితుడు అండి అక్కడికి వెళ్ళాను, అతన్ని అపాయింట్మెంటే దొరకదు. పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళానండి, ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదండి. నేను మొత్తం దేశం మొత్తం చుట్టుకొని వచ్చాను, దేశం మొత్తం చుట్టుకొని వస్తాను, నాకు తెలియని శాస్త్రం ఏమైనా ఉంది అన్నీ చూస్తాను, అన్ని విధాలుగా చూస్తాను. ఈ విషయంలో కూడా నేను పదే పదే చెప్తున్నాను, కష్టపడందే రాదు, కష్టపడాలి, కష్టపడే తత్వం నీలో ఉండాలి, అప్పుడు వచ్చేస్తాయి. అంతేగాని నేను కష్టపడకుండానే గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే రక్షించాలి, నువ్వు ఉన్నావంటే అది ఆరిపోద్ది, అంతే నేను ఏ చెప్తున్నాను కదా, నువ్వు ఉన్నావంటే అది ఆరిపోద్ది. ఒకవేళ ఆరిపోయిందంటే నువ్వు లేవు, ఒక్క నిమిషంలోనే దేవుని లేదని లేవుడు ఉన్నాడని చెప్పేస్తాను. నా కొడుకు పాస్ అయితే నీకు నేను తలనీలాలు సమర్పిస్తా, డబ్బులు వేస్తా అని చెప్పేసి భగవంతుడికే లంచం ఇస్తున్నాము, ఇస్తున్నామా లేదా నాకు తెలిసే. నా కొడుకు ఉద్యోగం వస్తే మాకు నీకు 2,00,000 రూపాయలు ఇస్తా, 20,000 ఇస్తా, నా తలనీలాలు సమర్పిస్తా, నిలువు దోపిడిస్తా, కానీ నా కొడుకు ఉద్యోగం చెప్పి బయటి వాళ్ళకు మనకు తేడే ఉన్నదండి. ఇంకా ఒక అతను ఉద్యోగం ఇప్పిస్తా అంటాడు, నాకు 100,000 రూపాయలు 10,00,000 కావాలి ఉద్యోగం ఇప్పిస్తా అంటాడు, అప్పుడు మనం అతనికి ముందిస్తాము, ఉద్యోగం తెప్పించుకుంటాము. ఇక్కడ భగవంతుడు తీసుకోలేడు కాబట్టి నీ ఉండిలేస్తావు అని చెప్పేసి మనం చెప్తాము. తీసుకునే అతనికి ఇతనికి తేడా ఉన్నదండి, మనకి ఏం తేడా ఉన్నది. బట్ ఏంటైనా మనం భగవంతుడిని, భగవంతుడికి పైసలు కావాలా, నీకు తలనీలాలు కావాలా అడిగాడా నేను భగవంతుడు, నీకు తలనీలాలు సమర్పించి నీకు ఉద్యోగం ఇస్తాను, నీకు వ్యాపారం ఇప్పిస్తాను అన్నాడా, అడగలేదు కదా. అన్నీ మనమే సృష్టించుకో, మనమే అడుగుతున్నాం, మనమే చేస్తున్నాం. తనకు కావాలంటే డబ్బులు ఎన్ని కోట్లు కావాలి, ఎన్ని అసలు ఈ భూమి ఇది సర్వస్వమే తనది, మనం సృష్టించిందే తను. ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం నిండు మనసుతో, మంచి మనసుతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకోవాలి. అప్పుడు భగవంతుడు దృష్టిని నీ మీద కేటాయిస్తాడు, ఖచ్చితంగా కేటాయిస్తాడు, నీకున్నటువంటి సమస్యలు తీర్చేస్తాడు. లేదు ఇంతకీ నా కుటుంబం గురించి, నా పిల్లవాడే బాగుండాలి, నా కొడుకే బాగుండాలి, నా కొడుక్కే ఉద్యోగం రావాలి, అందరికంటే బాగుండాలి వాడు ఒక్కడే, మిగతా వాళ్ళు ఎక్కడికైనా పోని ఎవడన్నా ఎటన్నా పోనివ్వండి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఎప్పుడు ఆ భగవంతుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు కూడా ఆ సర్వదర్శనంలోనే వెళ్తాను, గంటల వ్యవధిని నిరీక్షించానని నేను అక్కడికి వెళ్తాను. ఒక్క ఫోన్ నంబర్, ఒక్క ఫోన్ కాల్ కొడితే దానికి సంబంధించినటువంటి అధికారులు నా దగ్గర కరెక్షన్, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు కొంత పండితులు, దాంట్లో పూజారులకు కూడా నేను వాళ్ళ మనవాళ్ళకు మనవరాళ్ళకు పేర్లు ఇచ్చాను. మీరు ఎప్పుడెప్పుడు వస్తారు సార్ మీ దగ్గర, మేము దగ్గరుండి స్వామివారిని దర్శిస్తాం, దర్పి మీకు అన్ని అకామిడేషన్ అన్నీ సెట్ చేపిస్తాం, ఏది వద్దండి, నాకు అంగు వద్దు, ఆర్భాటం వద్దు, నా వెనుక 100 మంది వద్దు, 200 మంది వద్దు, సింపుల్గా పోయి సింపుల్గా భగవంతుని దర్శించుకొని మళ్ళీ హ్యాపీగా వచ్చేస్తాను. ఎంతోమంది ఎన్నో దేవస్థానం ఎక్కడెక్కడుండో పిలుపులు వచ్చాయి నాకు, రండి మేము ఇక్కడే ఉన్నాము, రండి మీరు వస్తే మీకు అరేంజ్ చేస్తాం, ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం ఏదో. సో నేను అనేది ఏంటంటే, మనం
ఏ చేసే ప్రతి పనిలో విజయం సాధించాలంటే మన ఆలోచన విధానం మారాలి. అప్పుడు మనకు తప్పకుండా బాగుంటుందండి. తులారాశిలో, సింహరాశిలో, మీనరాశిలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోగలిగితే మీకు మంచి జరుగుతుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్త వహిస్తే చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవతు.